Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మదిలో ఆ 35 నియోజకవర్గాలు అసలు టార్గెట్ ఇదే. ఒక భవనం పూర్తిగా కూల్చాలంటే పైనున్న భవనంతో పాటు కింద పిల్లర్లు ఆ కింద ఉన్న పునాదులు కూడా కూల్చాలి. ఇదే లెక్కన రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీని పతనం చేయాలంటే ఆ పార్టీ పునాదులను కూల్చాలి, అంటే టీడీపీని పతనం చేయాలి, పూర్తిగా బలహీనం చేయాలి అనుకుంటున్న సీఎం జగన్ ఆ పార్టీ పునాదులు పిల్లర్లపై దృష్టి పెట్టాలి. ఎస్, సీఎం జగన్ అదే చేస్తున్నారు. ఒక పగడబందీ ప్రణాళికతో వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలోనే ప్రత్యేకమైన 35 నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒక టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆ 35 నియోజకవర్గాలు ఏంటి, అక్కడ ప్రత్యేకతలు ఏంటి, జగన్ టార్గెట్ ప్రణాళిక ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరు అవనన్నా కాదన్నా టీడీపీకి ఒక పునాది కమ్మ కులమే, పిల్లర్లు ఆ కుల నాయకులే. 1983లో పార్టీ ఏర్పాటు ఆత్మగౌరవ నినాదంతో వస్తే రావచ్చుగాక. ఎన్టీఆర్ ఉన్నంతకాలం పార్టీ అన్ని వర్గాలకు దగ్గరైతే అయి ఉండొచ్చుగాక. కానీ 1999 నుండి టీడీపీ ఫక్త్ కుల పార్టీగా మారిపోయింది. పేరుకి ఇది బీసీల పార్టీ, బలహీన వర్గాల పార్టీ అంటూ పైకి చెప్పుకున్నా పదవుల లేక చూపించేటప్పటికీ పెత్తనం మొత్తం ఒక కులానిది. అందుకే టీడీపీకి బలమైన పునాది కమ్మ సామాజిక వర్గం. రాష్ట్రంలో మొత్తం 7% వరకు ఓటర్లు ఈ కులస్తులు ఉంటే దాదాపు 45 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను శాసించగల స్థాయిలో ఓటర్లున్నారు. మరో 35 నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం గెలిపించిన వాళ్లే గెలుస్తారు. సో ఈ 35 టీడీపీకి కంచుకోట వంటివి. 2019లో జగన్ వాటిలో కూడా కొన్ని గెలిచినప్పటికీ అది ఆ సామాజిక వర్గం చేతిలోనే ఉన్నట్లు. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో మండపేట, పశ్చిమ గోదావరి జిల్లాలో దేందులూరు, ఉంగుటూరు, కృష్ణా జిల్లాలో గన్నవరం, గుడివాడ, పినమలూరు, విజయవాడ తూర్పు, మైలవరం, గుంటూరు జిల్లాలో గుంటూరు పశ్చిమ, నరసరావుపేట, వినుకొండ, గురజాల, వేమూరు, తెనాలి, ప్రకాశం జిల్లాలో అద్దెంకి, పర్షూరు, కందుకూరు, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, అనంతపురం జిల్లాలో రాప్తాడు, ఉరవకొండ, హిందూపురం, ఇలా దాదాపు 35 వరకు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో 2019లో కొన్ని చోట్ల వైసీపీనే గెలిచినప్పటికీ అక్కడున్న టీడీపీ పునాదులు కూలలేదు. అక్కడ మళ్లీ మళ్లీ వైసీపీనే గెలవాలి అంటే ఆ పునాదులు కూల్చాలి, అసలైన రాజకీయం చేయాలి, ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాలి. సీఎం జగన్ అదే చేస్తున్నారు. ఒక పగడబందీ ప్లాన్ ప్రకారం రాజకీయం చేస్తున్నారు. బయటకు తెలియని ఎవరు ఊహించిన ఒక ప్రణాళికతో వచ్చే ఎన్నికలకు కూడా టీడీపీ అడ్రస్ గల్లంతయ్యేలా ప్రత్యామ్నాయం ఏర్పాటు చూపిస్తున్నారు. కలిసి వచ్చిన వాళ్లను కలుపుకుంటూనే తోక జాడించిన వాళ్లను నియంత్రిస్తున్నారు. ఒక ప్రత్యామ్నాయ రాజకీయం చేస్తున్నారు. ఒక సింపుల్ ప్లాన్, ఒక ఊరిలో 100 ఓట్లు ఉన్నాయనుకుందాం. 35 కమ్మ ఓట్లు, 30 బీసీ ఓట్లు, 20 ఎస్సీ ఓట్లు, 10 రెడ్డి ఓట్లు, 5% ఇతర ఓట్లు ఉన్నాయనుకుందాం. అంటే ఆ ఊరిలో కమ్మ ఆధిపత్యం ఉన్నట్టే. కానీ కమ్మకి ప్రత్యామ్నాయంగా ఇతర కులాలు ఎదిగితే కలిస్తే వారి ఆధిపత్యం గండిపడినట్లే. సో రాష్ట్రంలో మనం ఇప్పుడు చెప్పుకున్న నియోజకవర్గాల్లో ఆ కులానిది ఆధిపత్యం, ఆ కులానిదే ఆధిపత్యం. ఈ నియోజకవర్గాల్లో కూడా అదే సింపుల్ ప్లాన్. వారికి ప్రత్యామ్నాయ ఒక రాజకీయ ఆధిపత్యం తయారు చేస్తే బాగుంటుంది అనేది సీఎం జగన్ వ్యూహం. ఇక్కడ మరో కీలక అంశం ప్రస్తావించాలి. ఏ నాయకుడికి ఒక కులం, మతం టార్గెట్గా ఉండదు. అధికారంలో ఉన్నాక అసలు ఆ ఆలోచన ఉండదు. సీఎం జగన్ కూడా ఇప్పుడు అంతే, అదే పందాలు ఉన్నారు. కమ్మ కులం ఆయన టార్గెట్ కాదు, ఆ కులాన్ని ఏదో చేసేయాలనే ఉద్దేశం కాదు. టీడీపీ అనుకూల కమ్మ, టీడీపీ అనుకూల పునాదులున్న కమ్మ నియోజకవర్గాల్లో బాగా వేయడమే సీఎం జగన్ ముందస్తు వ్యూహం. అందుకే ఆ కులానికి, ఆ నాయకులకు నష్టం లేకుండానే ఆ నియోజకవర్గాల్లో టీడీపీ పునాదులు పెకిలించి వైసీపీ పునాదులు బలంగా వేసుకునేలా పక్కా ప్రణాళిక వేస్తున్నారని చెప్పుకోవాలి.